నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగర నియోజకవర్గంలోని పుత్తూరు మున్సిపాలిటీలో దోమల కాటుకు గురై డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు అధికమవుతున్నాయి. దోమలు పెరగకుండా అటు పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి పేర్కొన్నా డాక్టర్ రవిరాజు. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించిన తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారుని బైక్ ని ఢీకొన్న కంటైనర్ లారీ, కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ముందు. చంద్రగిరి మండలం భాగనపేట ఘాట్ రోడ్లో ఘటన. ఇక వార్తల్లో వివరాలు. తిరుపతి జిల్లా నగర నియోజకవర్గంలోని పుత్తూరు మున్సిపాలిటీలో విష జ్వరాలు రోజు రోజుకి పెరుగుతున్నట్లు డాక్టర్ రవిరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పర్యావరణంలో మార్పు చెంది వర్షాల కారణంగా దోమలు, అటు మంచినీళ్లలోనూ అలాగే మురుకు కాలువలు చెత్తా చెదారాల వలన దోమలు పెరిగిపోవడం వలన దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు అధికమవుతున్నాయని, దీనికోసం దోమలు పెరగకుండా అటు పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే మన ఇండ్లలో దోమలను రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమ ఒత్తులు మరియు లిక్విడ్లను రాత్రిపూటనే కాకుండా పగల కూడా వెలిగించాలని, పగటిపూట కుట్టే దోమల వలన డెంగ్యూ, రాత్రిపూట కుట్టే దోమల వలన మలేరియా వంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని వైద్యులను కలిసి తగిన ప్రథమ చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణంలోని మార్పుల వల్ల కొత్త నీరు చేరుతోందని, ఆ నీటిని వేడి చేసి చల్లార్చుకుని త్రాగడం, మినరల్ వాటర్లను కూడా వేడి చేసి త్రాగడం మంచిదని తెలిపారు. దీనికి తోడు పండుగల కారణంగా ఎక్కడ చూసినా చెత్త చెదారాలు దర్శనమిస్తున్నాయని, పారిశుద్ధ్య లోపంతో దోమలు గుడ్లను పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు కలగదేసుకుని దోమల మందులను కొట్టించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫీవర్స్ 95% దోమల వల్లనే వస్తుంది. అటువైపు చికెన్ గున్న అయితేనేమి, డెంగ్యూ అయితేనేమి, వైరల్ ఫీవర్స్ అయితేనేమి, మలేరియా అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా దోమల వల్లే వస్తుంది. కాబట్టి మనము దోమలు రాకుండా మున్సిపాలిటీ అండ్ పంచాయతీ వాళ్ళు చర్యలు తీసుకున్నా కూడా పబ్లిక్ మనము జాగ్రత్తగా ఉండాలి, ఆ దోమ కాటుకు గురి కాకుండా ఉండాలి. ఫస్ట్ అందరూ ఏం చేస్తున్నారంటే, మస్కిటోస్ కు ఈవినింగ్ పూట నైట్ పూట మస్కిటో కాయిల్స్ పెట్టుకొని దోమలు రాకుండా చూసుకుంటున్నారు. అది ఓన్లీ మలేరియా వరకు వీ కెన్ ప్రివెంట్. బట్ పగలుగుట్టే దోమలు, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే, పగలుగుట్టే దోమల వల్లనే వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ వస్తున్నాయి. దానికి ఏం చేయాలి అంటే, డే టైం కూడా మస్కిటో కాయిల్స్ పెట్టుకోవాలి. అంటే ఏమి, 24 hours మస్కిటో కాయిల్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఉంటే అన్ని రకాల దోమలను మనము అరికట్టచ్చు. కాబట్టి దయచేసి నా మనమేమంటే, ఇప్పుడు ఈ మస్కిటోను అరికట్టాలంటే 24 hours మనము మస్కిటో కాయలను పెట్టుకొని దోమలు లేకుండా చేసుకుంటే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ అన్నీ కూడా అరికట్టచ్చని తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎప్పుడు ఈ మస్కిటో కాయిల్ అనేది 24 hours ఉండేటట్టు చూసుకుంటే 90% ఆఫ్ ద మస్కిటోస్ ను మనం ప్రివెంట్ చేయొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వచ్చే దోమలు కూడా అరికట్టచ్చని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. నిన్న మధ్యాహ్నం తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రిలో బాధితురాలు వరలక్ష్మి అడ్మిట్ అయింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో వైద్యులు రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. 6 విభాగాల అధిపతులతో వైద్య పరీక్షలు, రక్త నమూనా, ప్రెగ్నెన్సీ స్కానింగ్, నెయిల్స్, హెయిర్ నమూనాలు సేకరణ చేశారు. కొన్నింటిని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వైద్యులు పంపించారు. బాధితురాలు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించింది. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, సత్యవేడి ఇష్యూలో బాధితురాలు నిన్న సాయంత్రం 3:30 ఆసుపత్రికి వచ్చిందని తెలిపారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తెలిపే ఆధారాలకు కావలసిన పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 15 నుంచి 20 రోజుల తరువాత శాంపుల్స్ రిపోర్టులు వస్తాయని వెల్లడించారు.
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బాధితురాలని డిశ్చార్జ్ చేశామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. నిన్నటి బుధవారం సాయంత్రము 3:30 సమయంలో బాధిత మహిళ అనేది మన దగ్గరకు రావటం జరిగింది. వచ్చిన వెంటనే ఆవిడని అడ్మిట్ చేసుకొని చేయాల్సినటువంటి టెస్టులు అన్నీ చేసి తర్వాత శాంపుల్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మిగిలిన కొన్ని రకాలైనటువంటి టెస్టులు మిగిలిపోతే బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకొని తర్వాత కాఫ్ అన్నారు దానికి ఎక్స్రేను తర్వాత స్కానింగ్ ఇవన్నీ చేయటం కూడా జరిగింది. తర్వాత 6 రకాలైనటువంటి విభాగాల డాక్టర్లను వైద్య నిపుణులను పిలిపించి ఆమె చెప్పిన కంప్లైంట్స్ అన్నీ కూడా పరీక్షలు చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టెస్టులకు అన్నిటికీ కూడా ఈరోజు ఆవిడ బాగా సహకరించారు. సో టెస్టులు అన్నీ అయిపోయాయి. సాయంత్రం సుమారుగా 4 గంటల సమయంలో ఆమెను డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. సో మనం ఈ రిపోర్ట్స్ని అన్నింటినీ కూడా RFSL రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. వాళ్ళు టెస్టింగ్లు చేసి సుమారుగా మనకు 10 నుంచి 15 రోజుల లోపల ఈ రిపోర్ట్స్ అనేది మనకు అందజేస్తారు. అవి అందజేసిన వెంటనే మనము పోలీసులకు రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు కొంచెం లేట్ అయ్యింది, అయినా కూడా మనం చెప్పడానికి లేదు. మనకు ఆ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం ఫైనల్ రిపోర్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. అంటే లాస్ట్ వీక్ ఫ్రైడే వచ్చిపోయారు, మళ్ళీ 2 డేస్లో వస్తానని, కానీ నిన్న వెన్స్డే వచ్చి జాయిన్ అయ్యారు. సో ఈరోజు టెస్ట్లు అన్నీ చేసుకున్నాం. ఇంకా ఇప్పటికైతే ఆవిడ బాగానే ఉన్నారు, ఆరోగ్యంగానే, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు ప్రస్తుతం. అంటే హార్ట్కు సంబంధించి ఏం చేయలేదు. తర్వాత స్కిన్కు తర్వాత నడుము నొప్పి అవి ఇవి చెప్పారు. వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది, డెర్మటాలజీ వాళ్ళందరినీ. హార్ట్కి అయితే చెప్పలేదు, ఒకవేళ చెప్తే మనము ప్రియా హాస్పిటల్లో కార్డియాలజీకి రెఫర్ చేస్తాం. SIHMCT మరియు AN తిరుపతి నందు డెమీ చెప్తి పాటై మరియు రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుల నందు ట్రైనింగ్ తీసుకుని ఉత్తీర్ణులైన యువతి యువకులకు గురువారం తిరుపతి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతి యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం సీడప్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషియన్ నందు స్కిల్ కాలేజీ స్థాపించబడింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థులను అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభావతి, రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్యామ్ మోహన్, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. September 6 ప్రేక్షకుల ముందుకు 35 చిన్న కథ కాదు చిత్రం వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని థియేటర్లో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీం సక్సెస్ టూర్ ను నిర్వహిస్తున్నారు. ఈ సక్సెస్ టూర్ లో భాగంగా మేకర్స్ తిరుపతిలో సందడి చేశారు. మాకు తిరుపతిలో షూటింగ్ స్టార్ట్ చేసి మేము ఫినిష్ చేసేంత వరకు ఇలాంటి ఒక ఊర్లో యాక్చువల్లీ తిరుపతిలోనే వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుందని కూడా నేను ఆలోచించాను కొన్నిసార్లు. ఎందుకంటే నేను చెన్నైలో పుట్టాను పెరిగాను, నాకు తిరుపతి చాలా దగ్గర. ఇక్కడ ఉన్నంత ఒక ఒక పాజిటివిటీ ఏవైతే మేము ఫీల్ చేసామో షూట్ చేస్తున్నప్పుడు అది ఐ థింక్ అదే సినిమా చేసిన తర్వాత జనాలు చూస్తున్నప్పుడు కూడా ఆ పాజిటివిటీ స్క్రీన్లో నుంచి వాళ్ళకి ఫీల్ కూడా అవుతుంది. సో అది మనం ఒక సెట్లో చేసి ఉంటే లేకపోతే చీట్ చేసి వేరెక్కడో చేసి ఉంటే అది అలాంటి ఫీలింగ్ అయితే వచ్చేది కాదు. సో తిరుపతికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇది సక్సెస్ మీట్ అనుకోవాలా, థ్యాంక్స్ మీట్ అనుకోవాలా, మనందరం కలుస్తున్నాం, అది నాకు సంతోషం అంతే. ఇక్కడ నుంచి మేము అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంత మాత్రం పర్సనల్గా ఈ సినిమాని కనెక్ట్ చేసుకున్నారో దానికి మేము చేసిన చిన్న ఒక విషయం చేయొచ్చంటే వచ్చి మీకు కూడా థ్యాంక్స్ చెప్పడమే మేము చేసే యాజ్ అ టీమ్ చేయగలిగే ఒక చిన్న విషయం ఇస్ స్టార్ట్ విత్ థ్యాంక్స్. సో పర్సనలీ పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంజాయింగ్ ది ఫిల్మ్. మేము ఎంత మాత్రం ఎంజాయ్ చేసి తీసామో దానికన్నా మనం మేము అది చిన్న కథ కాదు అని చెప్తున్నాం, కానీ మీరు అది చిన్న కథ కాదు, ఇది పెద్ద కథ అని థియేటర్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తున్నది చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికన్నా మాకు యాజ్ అ టీమ్ ఫర్ 35 ఏమీ అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అండ్ ఇంకా ఫ్యామిలీస్
వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఇది మా కథ, మన కోసం చేసిన సినిమా. సో మీరు ఖచ్చితంగా ఇంకా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. సేమ్ వే ఈరోజు మేము ఎక్కడైతే షూటింగ్ ఫినిష్ చేసామో అక్కడే వచ్చి వెంకట స్వామి గారి దీవెనలు తీసుకొని డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాం, మా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి అట్లా కంటిన్యూ చేస్తున్నాం, చాలా డెస్టినేషన్స్ అన్నీ కవర్ చేసి అందరినీ ఇలాగే అడ్రస్ చేసి థ్యాంక్ యూ చెప్తూ మరింత ఎక్కువ మంది ఈ సినిమాని ఆదరిస్తారని, ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం. ఈ మూవీ మేము తిరుపతిలోనే షూట్ చేసామండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద షూట్ వస్తాను ఇక్కడే తిరుపతిలో. నేను చాలా వరకు షూట్ మిస్ అయ్యాను. యాక్చువల్లీ తిరుపతి షూట్ అయినప్పుడు నేను ఇక్కడ లేను. ఆ లేని లోటు నిన్న అందరితో కలిసి సినిమా చూడడంలో తీరిపోయింది అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ తిరుపతి ల్యాండ్ అవగానే ఒక చిన్న రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది. సమ్హౌ కార్టిజాల్ లెవెల్స్ అన్ని డ్రాప్ అయినట్టు సడన్లీ ఒక పొద్దున్నే స్వామి గారి దర్శనం కూడా చాలా ప్లెజెంట్ గా జరిగింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్, అందరూ కలిసి చూడొచ్చు. అండ్ మాకు నిన్న థియేటర్కి వెళ్ళిన రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అండ్ వెంకన్న స్వామి ఈరోజు దర్శనం కూడా చేసుకున్నాం, చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ నుంచి మేము నెల్లూరు వెళ్తున్నాము, సో ఈ యాత్ర ఇంకా కొనసాగుతుంది. అండ్ తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి పూజలు కన్నెల పండుగగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్థానిక వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు దసరా భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా స్థానిక వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వినాయక సాగర్ మెయిన్ గేట్ వద్ద కస్ప పద్మనాభ ఆధ్వర్యంలో 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండే చెంగారెడ్డి, కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పనిభూషణ్ రెడ్డి, జగన్నాథ రెడ్డి, కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పరదినం తర్వాత 6వ రోజు ఈరోజు ఇక్కడ మన వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించిన 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 6వ రోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం పద్మనాభ ఇంటర్నేషనల్ అకాడమీ కస్ప పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాదాలు వినాయక సాగర్ దగ్గర భక్తులకు వితరణ చేశాము. ముఖ్యంగా ఇక్కడ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వెలిసి 5 సంవత్సరాలు అయింది. ఈ స్వామి విగ్రహము అక్కడ వినాయక సాగర్లో పెట్టినాకనే ఈ వినాయక సాగర్ పనులన్నీ చురుగ్గా జరిగి అన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రతి వినాయక చవితి కూడా నిమజ్జనాలు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పాండ్ రెడీ చేసి ఆ మంచి నీటితోనే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆటంకం జరగకుండా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరుగుతుంది. దానికి ముఖ్య కారకం సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి. ఆ విగ్రహము స్వామివారిది పెట్టినాకనే అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఈ వినాయక సాగర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ప్రభుత్వం వారు. ఈ సంకల్ప వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి. ఈ ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారికి ఇంకా 3 రోజులు ప్రత్యేక అభిషేక పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై గణేష్. ఈరోజు సంకల్ప వినాయక స్వామికి పూజలు చేసి ఇక్కడ వినాయక సాగర్లో అన్నదాన కార్యక్రమాలు చేశాము. ఈ సంకల్ప వినాయక స్వామి గుడిని కట్టించిన వారు గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఈ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పొంగనూరు నుండి రామసముద్రం వెళ్ళు రోడ్డు మార్గంను ప్రజల సౌకర్యార్థం వెంటనే బాగు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంతలమయమైన మార్గం ద్వారా కర్ణాటకకు మరియు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు R&B అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజల సౌకర్యార్థం రోడ్డును వెంటనే బాగు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
గుంతలమయమైన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. అయినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, ఉమ్మడి కూటమి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మంగళూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ రోడ్ల దుస్థితి నానాటికి దిగజారుతా ఉన్నది. గత అనేక సంవత్సరాల నుండి, 2 దశాబ్దాల నుండి ఈ రోడ్లను బాగు చేయకుండా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలు కట్టిన ట్యాక్స్తో మరియు వాహనదారులు కట్టే ట్యాక్స్తో రోడ్లు మరమ్మతు చేయకుండా వారు ప్రభుత్వంలో వచ్చిన వారంతా కలిసి ఈ ట్యాక్సులను వేరే రూపంగా వేరే విధంగా డైవర్ట్ చేసినట్టు చాలా శోచనీయము. ప్రజల సౌకర్యార్థం కట్టవలసినటువంటి ఈ రోడ్ల యొక్క దుస్థితి చూసి ఈరోజు ప్రజా సంఘాలు మరియు ఈ కాలేజీకి పోయే యువత అంతా 2-వీలర్లో అక్కడక్కడ పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈరోజు ప్రజా సంఘాలు, మన విద్యార్థులు, యువజనులు అందరితో నాకు కలిసి ఈరోజు రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ రోడ్లు మరమ్మతన్నా చేయాలి, లేకుండా పోతే కొత్త రోడ్లన్నా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాల ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. ఆర్ఎన్బి బంగ్లా వాళ్ళకి నేను చెప్పడం ఏమంటే, దయచేసి దీన్ని స్పందిస్తూ, మేము ఇన్నిసార్లు ఇచ్చినా మీరు ఉండడం లేదు. ఇక్కడ పున్నూరులో మదనపల్లిలో ఆఫీస్ అంటారు, మదనపల్లిలో పోతే మీరు కూడా దొరకడం లేదు. కాబట్టి ఆర్ఎన్బి బంగ్లా అధికారులకి, ఏఈ గారికి, డిఈ గారికి నేను చెప్పడం ఏమంటే, వెంటనే స్పందిస్తూ రోడ్డు మరమ్మత్తు కాదు, కొత్త రోడ్డు వేయాలని చెప్పి నేను ఈ సవీనంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు చేసిన ధర్నా అందరికీ ఉపయోగపడే ధర్నా, ఒకరికి మెప్పు పొందు కోసం కాదు, ప్రజల కోసం. మనం మంచి పని చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు, అదే ఈ రోడ్లు బాగా చేస్తే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారని చెప్పి ఈ విధంగా మేము చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అధికారులకి నేను చెప్పడం ఏమంటే, రేపే కాకపోతే ఈరోజే వచ్చి మీరు దీన్ని పరిశీలిస్తూ దీన్ని టెండర్ వేసి వెంటనే రోడ్డు వేయాలని చెప్పి అధికారులకు, నాయకులు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 35 చిన్న కథ కాదు చిత్ర బృందం దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల చిత్ర కథానాయకి నివేద థామస్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారిని మొదటిసారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రం ఘన విజయం సాధించడం, విజయయాత్రను తిరుపతి నుంచే ప్రారంభించామని అన్నారు. జరిగింది ఈ దర్శనం. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం తిరుమల రావడం, సో చాలా స్పెషల్. అండ్ 35 టీమ్తో రావడం ఇంకా స్పెషల్, ఎందుకంటే మూవీ బాగా చేయడం, అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం, అవన్నీ చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను, అవును. అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. కొండ దిగువన చేసాం తిరుపతి ఆ స్వామివారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. చాలా ఆనందంగా ఉందండి టీంతో రావడం. తిరుపతిలో కదా, సో ఇక్కడ మొదలు పెట్టడం. వెంకట స్వామి ఆశీస్సులు ఉన్నాయి, పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు, అంతవరకు చెప్పగలను. 35 చిన్న కథ కాదు అనే సినిమా ఇంత విజయోత్సవంగా ముందుకెళ్తున్నందుకు స్వామివారికి థ్యాంక్ యూ చెప్పడానికి మా టీం అంతా వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఆయనే మమ్మల్ని ముందు నడిపించారు. వన్స్ అగైన్ 35 చిన్న కథ కాదు టీం నుంచి థ్యాంక్ యూ సో మచ్. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే బాలు నాయక్ సేనావత్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి యొక్క సుఖశాంతితో ఉండాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిలో స్వామివారి యొక్క ఆశీస్సులు మా తెలంగాణ రాష్ట్రం పైన, మా ప్రాంతం పైన ఉండాలని భగవంతుడు కోరు. చౌడే
కాకపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మందిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 ద్విచక్ర వాహనాలు, 13,80,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు. బోయకొండ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యాంబ్లింగ్ జరుగుతుంది అని రావడం సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు ఎస్బీఐ కాన్స్టేబుల్ పల మీద ఐటీ పార్టీ ఆ సిబ్బందితో పాటు ఆ సిబ్బందిని తీసుకొని చౌడేపల్లి ఇన్స్పెక్టర్ రాఘోపాల్ గారు మార్నింగ్ అటవీ ప్రాంతంలో రైడ్ కండక్ట్ చేశారు. ఆ రైడ్లో పేదాడుతున్న సమయంలో చాలామంది ఒక 20 మంది దాకా ఉండి పారిపోవడానికి ప్రయత్నిస్తే తన సిబ్బందితో 13 మందిని సక్సెస్ఫుల్గా పడుతున్నారు. వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు కూడా ఏదైంది ఆ డబ్బులు మొత్తం కౌంట్ చేసి పెడితే 13,81,50 రూపాయలు తిరిగింది. 23 బైక్లు తిరిగినాయి, చిక్కినాయి. 23 సైకిళ్ళు ఆ 13 మందిని అదిగో తీసుకోవడం జరిగింది. అందులో నలుగురు ఆర్డీసీ గుర్తించారు. అర్జున్ రెడ్డి, ఆర్ఎస్ మల్లికార్జున్, అబ్దుల్ రెడ్డి, బాలాజీ నాయకు, నాగేంద్ర, ఇలా కాకుండా ఇటువంటి 30 పేర్లు బయటికి వచ్చింది. అందరినీ తీస్తారు. ఈ వీళ్ళందరినీ సక్సెస్ఫుల్గా పట్టుకొని ఈ గ్యాంబ్లింగ్ కాపడానికి మా సిబ్బందిని, ఇన్స్పెక్టర్ని, ఏఐడి పార్టీని, ఎస్బీఐ కాన్స్టేబుల్ అందరినీ కూడా అభినందిస్తాం. తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం భాక్రాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమదారిలో వస్తున్న కారు, బైక్ను కంటైనర్ లారీ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని 4 దుర్మరణం పాలయ్యారు. మరో 2 గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఓ యువకుడు కాపాడాలంటూ వేడుకుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్లకు చెందిన ఆశా కార్యకర్త హేమ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుని ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తెలుస్తోంది. హేమను హత్య చేసి ఉరివేశారా లేక ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర నియోజకవర్గంలోని పుత్తూరు మున్సిపాలిటీలో దోమల కాటుకు గురై డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు అధికమవుతున్నాయి. దోమలు పెరగకుండా అటు పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి పేర్కొన్నా డాక్టర్ రవిరాజు. సత్యవాడ ఎమ్మెల్యే ఆదిమూలపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించిన తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథిరెడ్డి. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారుని, బైక్ని ఢీకొన్న కంటైనర్ లారీ, కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి. చంద్రగిరి మండలం భాగ్రాపేట ఘాట్ రోడ్లో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.